గత ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ ని తన ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటిసారి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, త్రిబులార్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్పై కన్నేశాడు. ఈ క్రమంలోనే సినిమా కోసం ఏది ప్లాన్ చేసినా అది ఇంటర్నేషనల్ రేంజ్లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కొన్ని హాలీవుడ్ కంపెనీస్తో ప్యాచప్ అయిన రాజమౌళి ఇప్పుడు మహేష్ కోసం ఇంటర్నేషనల్ హీరోయిన్ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఓ ఇండోనేషియన్ హీరోయిన్ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు చెల్సియా ఇస్లాన్. ఇప్పటికే కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఇదే హీరోయిన్ని మహేష్ సినిమా కోసం రాజమౌళి రీసెంట్గా స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయడం దాదాపు కన్ఫర్మ్ అయిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ ఇండోనేషియన్ బ్యూటీని రాజమౌళి హీరోయిన్ పాత్ర కోసం తీసుకున్నారా లేదంటే సినిమాలో కీలక పాత్ర కోసం ఎంచుకున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మహేష్ సినిమా కోసం ఇండోనేషియా హీరోయిన్ని తీసుకున్నారనే విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్టుపై అంచనాలు రెట్టింపయ్యాయి. కాగా ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. రీసెంట్గానే రాజమౌళి తండ్రి రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పూర్తి చేశారని, కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి లొకేషన్స్ వేటలో ఉన్నారట. ఈ ఏడాది ఏప్రిల్లో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే షూటింగ్కు ముందు రాజమౌళి ప్రత్యేక వర్క్షాప్ని ప్లాన్ చేయగా మహేష్ బాబుతో పాటు టీం మొత్తం కూడా ఈ వర్క్షాప్ కోసం హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఆఫ్రికన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని, సుమారు 3 భాగాలుగా రాజమౌళి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు రచయిత విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ప్రముఖ హాలీవుడ్ స్టూడియోస్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.